ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 7వ తరగతిలోని ప్రేరణ అనే పాఠ్యాంశానికి చెందినటువంటి లఘు పరీక్షలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ప్రేరణ అనే పాఠ్యాంశం ద్వారా మనకు ఎంతో ప్రేరణను కలిగించినటువంటి మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగా ఒక విజేత ఆత్మకథ అనేటువంటి గ్రంథం నుండి, ఆయన ఆత్మకథ నుండి తీసుకోబడినటువంటి పాఠమే ఈ ప్రేరణ. మరి ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాము అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి, తను చిన్నప్పటి నుండి కూడా ఆకాశంలో ఎగరాలనేటువంటి ఆ కోరికను నిజం చేసుకున్నటువంటి మహానుభావుడు. ఏ విధంగా అంటే జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కోరిక గలవారు ఏదైనా సంపాదించగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు అనే విషయాన్ని మనకు పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం. అంటే ఒక పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా ఎదిగి ఒక మహాప్రస్థానాన్ని భారతదేశానికి మరచిపోలేనటువంటి ఒక గుర్తింపుగా, ఒక సంతకంగా నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనకిక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలను ఏ విధంగా రాయాలో చూద్దాం. మొదటి ప్రశ్న, నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అంటే మీకేమర్థమైంది? చూడండి, ఇక్కడ విధి అనగా తలరాత. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసినట్లయితే, సాధించాలనే తపన తనలో బలంగా ఉన్నట్లయితే, పట్టుదల ఉన్నట్లయితే, బలమైన సంకల్పం ఉన్నట్లయితే, తన రాతను కూడా అనగా తన తలరాతను కూడా మార్చుకునేటువంటి శక్తి తనకు ఉంటుంది అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ప్రేరణ పాఠంలో అబ్దుల్ కలాం యొక్క జిజ్ఞాస అనగా ఆయనలో ఉన్నటువంటి తపన, జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే, జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కోరికను కలవాడు కాబట్టి చదువుపై ఉన్నటువంటి పట్టుదలను చూసినటువంటి ఉపాధ్యాయులు ఈ విధంగా అనడం జరిగింది. ఏమని, నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు, నీలో సాధించాలనేటువంటి బలమైన సంకల్పము నీలో ఉంది కాబట్టి ఈ విధంగా అనడం జరిగింది. ఒక వ్యక్తికి సాధించాలనే తపన ఉన్నట్లయితే, బలమైన సంకల్పం ఉన్నట్లయితే, తలరాతను కూడా మనం మార్చుకోవచ్చు. విన్నారు కదా పిల్లలు, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ అతనికి గొప్ప అభ్యుదయ భావాలు కలవాడు. అంటే నేను నా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి కోరిక తనలో బలంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప మేధావిగా గుర్తించబడినటువంటి ఒక మిస్సైల్ రంగాన్నే మనకు పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి గొప్ప విషయాన్ని కూడా తను ఆచరించి చూపించినటువంటి మహామేధావి ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరి జీవితం నుండి మనం ఎంతైనా స్ఫూర్తి పొందవలసిన అవసరము ఉంది అని మనం ఈ విధంగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. రెండవ ప్రశ్న, మీరు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా సహాయం చేశారా? చేస్తే ఏ సందర్భంలో చేశారు? ఇక్కడ మనకు ఈ పాఠంలో అబ్దుల్ కలాం చదువుకోవడానికి డబ్బులు లేకపోతే, అడ్మిషన్ కట్టడానికి డబ్బులు లేకపోతే, తన సోదరి బంగారు ఆభరణాలు అంటే బంగారు గాజులను కుదువ పెట్టి అనగా తాకట్టు పెట్టి ఆ డబ్బులను ఇవ్వడం జరిగింది. చూశారు కదా పిల్లలు, అంటే మన కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా కూడా అంటే ఇంట్లో ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ ఉంటాం. మరి ఎప్పుడైనా సహాయం చేశారా అంటే, మనం అడపాదడపా ఇంట్లో అనగా ఎవరెవరు ఉంటాము అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి కదా, వీళ్ళతో కలిసి ఉంటాము. మరి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే అమ్మ ఉదయాన్నే అందరితో పాటు తను కూడా బయటికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అమ్మతో పాటు మనం కూడా ఇంట్లో చిన్న చితక పనులన్నీ కూడా అమ్మకు చేస్తూ సహాయపడాలి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అమ్మ ఒక్కతే చేస్తే మనం తట్టుకోలేము కదా. అంటే చేసేటువంటి వ్యక్తి మనకు సమర్థవంతంగా ఉండాలి. ఇంటిని నడిపించేటువంటి ఇళ్ళలు ఆమె బలంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇంట్లో అమ్మ నాన్నలకు సహాయం చేయాలి. అయితే ఎటువంటి సహాయం చేయాలన్నా అంటే చిన్న చిన్న పనులు, అంటే బయటికి వెళ్ళి రావడం కానీ, కూరగాయలు తరిగి ఇవ్వడం కానీ, చిన్న చిన్న అంటే ఇంట్లో పనులు శుభ్రం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అమ్మ నాన్నలకు సహాయం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదా పిల్లలు, మనం ఈ విధంగా మనం ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. ధన్యవాదాలు.